జగన్ మోహన్ రెడ్డి శిష్యులతో సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసిన సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా జగనన్న పాలన అభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి. వాటిలో పర్యాటక కేంద్రాలు ఉన్నా వాటిని అభివృద్ధి చేసి భద్రత కల్పిస్తున్నారు. అలాగే జగనన్న పుట్టినరోజు సందర్భంగా స్వర్ణోత్సవ సాంస్కృతిక క్రీడల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేసిన ఘనత జగనన్న పాలన అని సగర్వంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సదస్సులో పర్యాటక శాఖలోనే ఎక్కువ ఎంఓఎస్ జరిగాయి. యూత్ ఫెస్టివల్ చేస్తూ యువతను ప్రగతి మార్గంలో నడపడం జగనన్న పాలన అద్భుతాన్ని నిదర్శనం. టూరిజంలో 2023 ఇయర్ ఆఫ్ విజిట్గా నిర్వహించారు. రాష్ట్రంలో మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. అరకు, లంబసింగి లాంటి అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇంకా వాటిని అభివృద్ధి చేసి వచ్చే పర్యాటకులకు భద్రత కల్పించే దిశలో ప్రభుత్వం ఉంది. కార్యక్రమాల్ని సక్సెస్ఫుల్గా చేయగలిగాం. నిజంగా సంతోషంగా చెప్పగలను. నేను సాంస్కృతిక టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎప్పుడూ జరగనన్ని ఈవెంట్స్, ఫంక్షన్స్, అలాగే మీరు చూస్తే ప్రతిష్టాత్మకమైన సదస్సులు, పర్యటనలు అన్నీ కూడా ఈ ఏడాది కాలంలో జరగటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. అందులో ముఖ్యంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి స్టాచ్యూని ప్రధాని మోడీ గారితో సహా ఆవిష్కరించి అల్లూరి సీతారామరాజు గారిని గౌరవించుకునే అవకాశం దక్కింది. అలాగే మనకి ఎన్నో ప్రసిద్ధమైన టెంపుల్స్ ఉన్నాయి. ప్రసాద స్కీమ్ ద్వారా డెవలప్ చేసిన శ్రీశైలం టెంపుల్ని మన రాష్ట్రపతి ముర్ము గారి చేతుల మీదుగా ఓపెన్ చేయటం అనేది చాలా మెమరబుల్ ఈవెంట్గా నేను నా ఈ వన్ ఇయర్ కెరీర్లో చెప్పగలను. అలాగే మీరు చూస్తే జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇటు క్రీడా సంబరాలతో పాటు అటు జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్ని చాలా ఘనంగా జరపడం మీరు అందరూ చూశారు. ఆ సమయంలోనే ఇటు క్రీడాకారులని, అటు సాంస్కృతిక రంగంలో ఉన్న కళాకారులందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారి డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్టర్ చేసి ఒక డేటా రెడీ చేసి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో అలాంటి డేటా మనకి లేకపోవటం వల్ల, సో ఇటు క్రీడాకారులను ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలన్నా కూడా కష్టం. వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం ఏదైనా వాళ్ళని గౌరవిస్తున్నాం తప్ప, వాళ్ళు స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే వాళ్ళకి మనం సపోర్ట్ చేయగలిగితే బాగా ఆడే వాళ్ళకి వాళ్ళు ఎన్నో మెడల్స్ సాధిస్తారు. కాబట్టి ఆ దిశగా వాళ్ళని, ఇటు కళారంగంలో ఉన్న పేద కళాకారులు ఎంతోమంది ఉన్నారు. గతంలో ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఈవెంట్ మేనేజర్కి చెప్పి ఆయన దగ్గర ఉన్న ఆ కొంతమందితోనే ప్రతి కార్యక్రమాన్ని చేసుకుంటూ వెళ్ళేవారు. కానీ ఒక కళాకారునిగా తోటి కళాకారులకి సపోర్ట్ చేయాలి, వారికి గుర్తింపుతో పాటు జీవనోపాధి కల్పించాలన్న ఆలోచనతో మరి మా ప్రీతమ ముఖ్యమంత్రి జగనన్న పుట్టినరోజు సందర్భంగా స్వర్ణోత్సవ సాంస్కృతిక కార్యక్రమాల్ని జరిపి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్ని కలుపుకొని 4 డివిజన్స్గా 4 జోన్స్లో కాంపిటీషన్స్ చేసి ఫైనల్స్ విజయవాడలో చేశాం. ఇంతవరకు గవర్నమెంట్లో ఎప్పుడూ కూడా ఇలా కాంపిటీషన్స్ సాంస్కృతిక రంగంలో పెట్టింది లేదు. కానీ మేము అలా పెట్టి ఇటు కొత్త తరాన్ని, అటు పాత తరాన్ని ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వారికి దాదాపుగా 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ కూడా పెట్టి మరి ఆ కళారూపాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వారిని రిజిస్టర్ చేసిన ఆ యొక్క డేటాతో మొన్న జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో, అలాగే G20లో మీరు చూసింటారు దాదాపుగా 2.5 కిలోమీటర్లు మరి ఏ విధంగా ఆ కళాకారులతో కార్నివాల్ చేశారు. సో ఇవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్గా నాకు ఒక తృప్తిని ఇచ్చాయని కూడా చెప్పగలను. అలాగే మీరు చూస్తే స్పోర్ట్స్లో కూడా క్రీడా సంబరాల్లో దాదాపుగా 50 లక్షల రూపాయల్ని పిల్లల టాలెంట్ని గుర్తించి వారికి ఇవ్వటమే కాకుండా వారిని ప్రోత్సహిస్తూ నెక్స్ట్ రాబోయే అన్ని ఈవెంట్స్లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా మెడల్స్ తెచ్చుకునే విధంగా వాళ్ళకి కోచింగ్ ఇవ్వటానికి కూడా మరి SAP ద్వారా మేము రెడీగా ఉన్నాము. వాళ్ళందరికీ కూడా ఈ 15th నుంచి ప్లేస్మెంట్స్ ఇస్తున్నాం. వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ అవ్వాలంటే అక్కడ ట్రైనింగ్ ఇచ్చేదానికి సపోర్టివ్గా ముందుకు వెళ్తున్నాం. ఇక మీ అందరికీ తెలుసు జగనన్న బ్రాండ్ అంటే ఎలా ఉంటుందో మన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ప్రెస్లో ఎప్పుడు చూసినా జగనన్న మీద నిందలు వేయటం, బురదలు చల్లటం, ఆయన్ని చూసి ఇండస్ట్రీ వెళ్ళిపోతున్నాయి, ఆయన్ని చూసి
అసలు ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదు అని ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేశారో వాళ్ళ